దే కాల్ ద కస్టమర్ సర్వీస్, దేర్ ఇస్ నో ప్రాపర్ కస్టమర్ సర్వీస్. సో ఇప్పుడు ఈ టెక్నాలజీ ప్లాట్ఫామ్ ద్వారా కస్టమర్స్కే మనం ఒక లింక్ పంపించి ఒక ఆర్డర్ చేసుకున్న తర్వాత ఎంత టైంలో వస్తుంది అనేది ఆల్లే అసెస్ చేసుకునే విధానం మనం దీని ద్వారా వస్తుంది. సెకండ్ ఏంటంటే, ఇప్పుడు డెలివరీ పర్సన్ ఎగ్జాక్ట్గా ఎక్కడ ఉన్నాడు, ట్రాఫిక్లో ఎక్కడ ఉన్నాడు, వాళ్ళు ట్రాకింగ్ చేసుకోవడం, ఇదంతా కూడా ఈ మన ఈ ప్లాట్ఫామ్ ద్వారా మనం ఈజీగా వస్తుంది. అలాగే ఏంటంటే, రకరకాల లబ్ధి ద్వారా హలో కర్రీ మన పెరగడానికి ఖచ్చితంగా ఫైర్ ఫార్టీ అనేది దోహదపడుతుంది. అంటే ఇంకొక నెక్స్ట్ 12 నెలల్లో హలో కర్రీ సంస్థ, ఇప్పుడు ప్రస్తుతం 9-10 యూనిట్లు ఉన్నాయి, వీఆర్ ట్రయింగ్ టు అట్లీస్ట్ ఓపెన్ 25-30 అవుట్లెట్స్ ఇన్ ద నెక్స్ట్ 6 మంత్స్ to 8 మంత్స్. సో ఆబ్వియస్గా ఏంటంటే, మనకి ఇంత గ్రోత్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు పీపుల్ కావాలి, అలాగే టెక్నాలజీ కావాలి. సో టెక్నాలజీ మనకి ఫైర్ ఫార్టీ ద్వారా మనకి అద్భుతమైన టెక్నాలజీ హలోకరి సొంతం అవుతుంది ఈరోజు మనకి. సో ఆ రకంగా ఏంటంటే, ఈ రోజునే ఇట్స్ ఎ వెరీ వెరీ ఎగ్జైటింగ్ టైం ఫర్ హలోకరి, బికాజ్ హలోకరి ఈజ్ గ్రోయింగ్ ఇన్ఆర్గానికలీ అండ్ ఆల్సో ఆర్గానికలీ ఇన్ బోత్ ద వేస్, ఇన్ ఆర్డర్ టు సస్టైన్ ద లోడ్. అంటే ఏంటంటే, రేపొద్దున మనకు ఆర్డర్స్ ఎక్కువైనప్పుడు, ఈ లోడ్ ఎక్కువైనప్పుడు, కస్టమర్స్ ఎక్కువైనప్పుడు మనం తట్టుకోవాలంటే ఖచ్చితంగా మన సొంత ప్లాట్ఫామ్ అవసరం ఉన్నది. మనం ముందే గ్రహించి ఆల్మోస్ట్ లాస్ట్ 3 నెలల నుంచి మనం ఫైర్ 42 ఆ మేనేజ్మెంట్తో మాట్లాడడం జరిగింది. సో ఫస్ట్ ఇనీషియల్గా మనం అడిగినప్పుడు, ఫైర్ 42 అడిగినప్పుడు, ఎక్వైర్ చేస్తాం అడిగినప్పుడు, వాళ్ళకి అర్థం అవ్వలేదు, ఇదేంటి మీ ఫుడ్ కంపెనీ కదా, మేము సర్వీసెస్ ఇస్తాం, మళ్ళీ మీరు మమ్మల్ని ఎక్వైర్ చేసుకోవడం అంటే క్వశ్చన్స్ వచ్చినాయి కొన్ని. సో తర్వాత ఒక 1 మంత్ తర్వాత కన్విన్స్ అయ్యి, వాళ్ళు కూడా కన్విన్స్ అయ్యి, ఎందుకంటే హలో కర్రీ ఒక సంస్థ ద్వారానే వాళ్ళకి ఒక 10 సంస్థల నుంచి వచ్చే ఆర్డర్ ఒక హలో కర్రీ నుంచి వస్తుంది. అందుకని వాళ్ళకి కూడా ఏంటంటే, హలో కర్రీ జాయిన్ అవ్వడం ద్వారా వాళ్ళ ప్లాట్ఫామ్కి లబ్ధి ఉంటుంది, మేనేజ్మెంట్ టీమ్కి కూడా దిల్ బి వెరీ ఎగ్జైటింగ్ ఫర్ ఫైర్ 42. సో ఆబ్వియస్లీ హలో కర్రీ రైట్ నౌ ఈజ్ వెరీ ఎగ్జైటెడ్ ఇన్ ద ఎగ్జైటింగ్ టైమ్స్ ఆఫ్ ఫుడ్ ఇండస్ట్రీ. హలో కర్రీ ఈజ్ హ్యాపీ టు అనౌన్స్ దట్ వీఆర్ గోయింగ్ టు బీ ఎ గేమ్ చేంజర్ ఇన్ ద ఫుడ్ ఇండస్ట్రీ ఎంటైర్ ఇండియా. సో వెరీ వెరీ హ్యాపీ అబౌట్ దట్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.